నేను మాస్క్ పెట్టుకోను అసలు నీకే నొప్పి నేను ఎవట్రా చూడమంటుంది అసలు నీ కింద కామెంట్లు పెట్టేవాళ్ళుగా వీళ్ళ ముద్దరు బ్యాచ్ లేకపోతే నేను ఏమి అనకపోయిన మాటలన్నీ నువ్వు అన్నాడు అని చెప్పేసి నువ్వు ప్రొజెక్ట్ చేస్తాను వాళ్ళందరికీ కూడా నువ్వు మిస్లీడ్ చేస్తున్నావు అనమాట ఆడియన్స్ అందరికీ నేను ఒక పీస్ ఆఫ్ షీట్ చూస్తున్నారు అండ్ అమంత గారిని ఎంత పెద్ద మాట అన్నారో నువ్వు నీకు ఆరు లక్షల మంది ఉన్న సబ్స్క్రైబర్స్ నేల గీ బెదుర్లంక మూవీ టీం దగ్గర నేను డబ్బులు తీసుకొని రివ్యూ చేశాను నా బ్యాంక్ అకౌంట్ ఏంటి అకౌంట్ నెంబర్ ఏంటి ప్రూఫ్స్ ఉన్నాయా సొల్లొద్దు నువ్వు సొల్గడని చెప్పేసి అందరికీ తెలుసు రెడ్ రెడ్ కంటే రెడ్ రెడ్ ఫ్లేవర్ అయిపోతావు ఇంకా ప్రూఫ్ ఉన్నాయా ఒకవేళ ఛాన్స్ మళ్ళీ ఏమి లేకుండా సొల్లు అగుతాం అనుకో ఆ వీడియో మీద కూడా స్ట్రైక్ కోర్స్ ఎన్నో స్ట్రైక్స్ అనేవి కూడా ఇన్ ది ప్రోగ్రెస్ రావన్ ఫర్ వేలి వేలిముద్ర బ్యాచ్ వేలిముద్ర ఇది మీరు ఫిక్స్ అయిపోవండి అది వాడు ఈ నీ మంచి కోరి చెప్తున్నాను ఇప్పుడు కానీ బయట తిరగద్దు దాంతోపాటు సినిమా రిలీజ్ అయింది కదా గేమ్ చేంజర్ అప్పుడు కూడా బయట తిరగద్దు కుక్కను కొట్టినట్టు కొడతారు నేను రామ్ చరణ్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అట్లాగే జనాలు మన ప్రజలు ఆడియన్స్ కూడా అనమాట ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పిన ఈ వీడియో నువ్వు నా మీద వేసిన ఫాల్స్ ఎలిగేషన్స్ అన్ని వన్ ఇప్పుడు ఈ వీడియో చూడటం అయిపోయిన నాకు తెలిసి తచ్చా ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు ఎక్కడ తక్కడ అక్కడ కొట్టేసేసి కొల్లబొట్టేసేసి వీడియో తీసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పెట్టేసేస్తారు ఓకేనా దాంతోపాటు సైబర్ క్రైమ్లో మంచిగా కంప్లైంట్ నమోదు చేసేస్తే ఇవన్నీ ప్రూఫ్లే అనమాట ఫేక్ అలిగేషన్స్ వన్ బై వన్ అన్ని డిస్కస్ చేద్దాం నీ దగ్గర ఒక్కదానికి ప్రూఫ్ లేదు కింద అదే వీడియో కింద ప్రూఫ్లు బెటరా అంటే నో నీ దగ్గర ప్రూఫ్ ఉంటే కదా ముందు పెట్టడానికి సో సైబర్ క్రైమ్ వాళ్ళు ఎలా పని చేస్తారంటే నువ్వు వెళ్ళి కంప్లైంట్ అయితే తీసుకోరు ప్రూఫ్లు ఉండాలి నీకు నువ్వుగా నన్ను పర్సనలీ టార్గెటింగ్ చేస్తే నీకు నువ్వుగా ఒప్పుకొని చెప్పే ఒక స్టేట్మెంట్ చెప్పమంటావా ఈయన్ని అప్పటి చూస్తూ చూస్తూ ఉన్నానండి ఇప్పుడు దొరికాడు ఇప్పుడు ప్రత్యేక నువ్వు పెద్ద పోలీస్ ఆఫీసరు నేను పెద్ద టెర్రరిస్టు నువ్వు నా కోసం సర్చింగ్ చేసిన ఎప్పటి నుంచో దీన్నే పర్సనల్ టార్గెటింగ్ అంటారు దాంతోపాటు ఫ్యామిలీని పర్సనల్ లైఫ్ని పర్సనల్ ఇన్ఫర్మేషన్ని దాంతోపాటు పేమెంట్స్ ఏంటి పేమెంట్స్ అసలు నేను ఎవరి దగ్గర రివ్యూ తీసుకున్నాను పేమెంట్స్ నో ప్రూఫ్స్ ఒక్కొక్క వీడియో ప్రతిదీ మంచిగా డౌన్లోడ్ చేసుకొని టెన్ ఎయిటీపీ క్వాలిటీయే మంచిగా పెన్నోలు పెట్టేసుకున్నాను అనమాట అదే రామ్ చరణ్ తిట్టింది ఆ ఫ్యాన్స్ని తిట్టింది సమంత గురించి ఓకే మనీ ట్రాన్సాక్షన్స్ పెయిడ్ రివ్యూస్ చేశారని చెప్పేసి ఎన్నో ఫేక్ మోసట్లు చెప్పావు కదా మంచిగా కాపీ చేసుకున్నాను సైబర్ లో ఇచ్చేస్తే నీ ఛానల్ టర్మినేట్ అయిపోవచ్చు అంటే ఇది ఎలా వర్క్ అయితే అంటే మంచి మా ఎగ్జాంపుల్ ఇంక వీళ్ళే వేరే వాళ్ళతో టైప్ అయిపోయి స్ట్రైక్స్ ఛానల్ని లేపేయటం నువ్వు ఇంకా ఓవర్ చేస్తే నీ ఇంటికి ఒక నోటీస్ పంపించటం నీ అడ్రస్ తెలియదు అనుకుంటామేమో మర్చిపోయా నువ్వు వేలు ముద్ర బ్యాచ్ కడివి ఇది గుర్తుపెట్టుకోండి వేలు ముద్ర బ్యాచ్ కడివి వీళ్ళు పోలీసు వాళ్ళు పంపిస్తారు పంపిస్తారనమాట ఇలా చేస్తారని చెప్పేసి వాడు మంచిగా అడ్రస్ ఇచ్చేస్తాడు పోలీసులకి అంత ఇంత 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 సమానం అన్నమాట అడ్రస్ ఇచ్చుకోవడం వాళ్ళకి అర్థమైందా ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ వన్ బై వన్ డిస్కస్ చేస్తావు రామ్ చరణ్ తిక్కులోడు రామ్ చరణ్ ఫ్యాన్స్ తిక్కలో మెగా ఫ్యాన్స్ తిక్కలోళ్ళు వాళ్ళని కించపరచాను డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాను గేమ్ చేంజర్ గురించి మళ్ళీ నువ్వు ఒరై శంకర్ ఒరై ఒరై శంకరు అబ్బో చిరంజీవి అంటే నచ్చడు బాలకృష్ణ అంటే నచ్చడు ఈ పదాలు మొత్తం నేను ఈ వీడియోలో చెప్పాను అని చెప్పేసి వాడు ఊహల్లో బతికేవాడు కదా ఈ డైలాగ్స్ మొత్తం వాడికి వాడు అతికిచ్చి అల్లించి వాడు ఒక షార్ట్ పెట్టాడండి అది మ్యాటర్ ఇప్పుడు మీ అందరూ ఈ వీడియో చూసారు కదా రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా చూశారు అక్కడ ఎక్కడన్నా కానీ నేను బూతులు వాడటం కానీ ఇప్పుడు ఇంతక తిక్లో తిక్లోళ్ళు ఈ పదాలు నేను వాడటం కానీ మెగా ఫ్యామిలీని డిస్రెస్పెక్ట్ఫుల్ చేసి అసలు మెగా ఫ్యామిలీ టాపిక్ వచ్చింది అసలు అక్కడ ఇవన్నీ ఏవన్నా మీరు చూసారా అసలు ఆ వీడియోలో మళ్ళీ నీకు నువ్వుగా నీ ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్లో నీలాగా ఫోటోలు తినరాయి డైరెక్ట్గా రికార్డింగ్లే దాంట్లో ఏముంది ఒరే శంకరు మా గేమ్ చేంజర్ని ఇలా అయితే ప్లాన్ చేయట్లేదుగా ఒరే శంకరు అంటే గేమ్ చేంజర్ ఓటీటీకి ప్లాన్ చేయట్లేదు కదా రెస్పెక్ట్ గురించి సార్ గారు అండి చూసారా మన రెస్పెక్ట్ గురించి సార్ గారు మాట్లాడుతున్నారు చెప్పాను వేలి ముద్ర బ్యాచ్ ఇది మీరు స్టాంప్ గుర్తుపెట్టుకోండి వాడి గురించి అండ్ సమంత గారిని ఎంత పెద్ద మాట అన్నవారో నువ్వు నీచాతి నీచంగా మాట్లాడటం అంటేంటి తెలుసా అమెరికన్స్ మంత్లీ ఫ్యాషన్ మ్యాగ్జీన్ హ్యాపీస్ బాజార్ ఇది ఒక ఫ్యాషన్ మ్యాగ్జిన్ దీంట్లో సమంత గారి ఫోటో అనేది వాళ్ళు ప్రింట్ చేశారనమాట ఫోటోషూట్ చేసి మళ్ళీ చెప్తున్నా ఫ్యాషన్ మ్యాగ్జిన్ అసలు దీని గురించి నీకు తెలుసా తెలీదు చెప్తా కదరా నువ్వు వేలు ముద్ర బ్యాచ్ గడి నువ్వు చదువుకున్న వాడికి అయితే ఫ్యాషన్ మ్యాగ్జిన్ అంటే ఏంటి తెలుసు అదేంటి తెలుసు బాజార్ నువ్వు దానికి రివ్యూ పెద్దగా మళ్ళీ బాజార్ అనే పదం ముందు ఒక పెద్ద బూత్ మాట నువ్వు అనలేదు ఒక పెద్ద బూత్ మాట అది ఉండాలి అది మిస్ అయింది అని చెప్పావు అనమాట ఒక అమ్మాయిని ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ ఓపెన్ అలా ఎవరినైనా తిడతాడా డిఎన్ అంటారు కించపరచటం బూతులు తిట్టడం నీచాతి నీచా నికృష్టంగా మాట్లాడటం ఇప్పుడు ఎవరిని కొట్టాలి ఇవి ఇవి కూడా ఇవి కూడా దీంట్లో పెట్టా అనమాట ఇది కూడా పెట్టా దీంట్లో వీడియోస్ ఇప్పుడు ఎవరిని కొట్టాలి బొక్కడి పడుతుంది నీకే కదా అసలు ఆ వీడియో టాపిక్ ఏంది నేను అసలు ఎక్కడ వాగానరా ప్రూఫ్ ఉందా నువ్వు ఆ వీడియో పెట్టిన తర్వాత నీకు రెండు మూడు సార్లు కామెంట్ పెట్టా ప్రూఫ్స్ ఉన్నాయా ఒక్కటి కూడా లేవు నా వీడియో ఇప్పటికీ ఓపెన్లోనే ఉంది ప్రూఫ్ ఉందా అసలు ఆ వీడియో టాపిక్ ఏంది హూ ఈజ్ ఇండియా స్టార్ దాన్ని చక్కగా త్రీ కేటగిరీస్ డివైడ్ చేశాను రిసెప్షన్ రిజల్ట్ కన్సిస్టెన్సీ ఉన్న ఫైవ్ లాంగ్వేజ్లో ప్రతి లాంగ్వేజ్ లో మంది పక్క పెట్టేసి ప్రతి లాంగ్వేజ్లో కూడా థర్టీ క్రోర్స్ ఈచ్ అన్ని లాంగ్వేజ్ నుంచి తెచ్చుకుంటే త్రీ టు ఫోర్ మూవీస్ కన్సిస్టెన్సీగా తెచ్చుకుంటే దే ఆర్ పాన్ ఇండియా హీరోస్ ప్రభాస్ అంటే ఎప్పటి నుంచో మూవీస్ వస్తున్నాయి కాబట్టి ఆయన లిస్ట్లో ఉంది ఇప్పుడు రామ్ చరణ్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ మహేష్ బాబు వీళ్ళందరివి కూడా మనకి విజయ్ ఉండగా నాని వీళ్ళందరివి కూడా ఇప్పుడే పాన్ ఇండియా అన్ని లాంగ్వేజ్ అనేవి మార్కెట్స్ని ప్రాపర్గా టచ్ చేస్తారు నేనేం చెప్పి అడిషనల్గా నా ఒపీనియన్గా మంచిగా ఎన్టీఆర్ గారిది ప్రశాంత్ హీల్ గారిది నాకు సిక్స్టీ ఫైవ్ మాత్రం నమ్మకం ఉంది అన్ని లాంగ్వేజెస్లో మార్కెట్ని ఓపెన్ చేయడం ప్రాపర్గా అది నాకు అంత నమ్మకం లేదు వెట్రీ మనన్ గారి మూవీతో నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉందని చెప్పాను దాంతోపాటు రామ్ చరణ్ అండ్ బుచ్చిబాబు వీళ్ళిద్దరి కాంబినేషన్ ఆర్సీ సిక్స్టీన్ ఇది హండ్రెడ్ పర్సెంట్ కొట్టిద్ది తర్వాత మళ్ళీ సుకుమార్ గారితో ఉంది ప్రశాంత్ గారు ఇట్లా ఇట్లా అన్నీ ఉన్నాయి సో ఇది నాకు చాలా నమ్మకం ఉందని చెప్పాను కల్లుబాజు గది సందీప్ రెడ్డి గారు స్టాంప్ మార్క్ లాగా మహేజ్ బాబు గారిది రాజమౌళి గారు వెళ్ళిపోయింది విజయ్ దేవరకుమార్ గారిది విడి వాళ్ళు గౌతమ్ తిరునూరి నాని గారిది ప్రత్యేకంగా చెప్పా ఆయన ఒక మూవీ అని పర్టికులర్ కాదు ఆయన స్లోగా స్టెప్ బై స్టెప్ ఎక్కుతున్నారని చెప్పేసి దీంట్లో భాగంగా ట్యాగ్ గురించి చెప్పా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఐకాన్ ఇది నార్మల్గా సూటబుల్గా నార్మల్గా ఉన్నాయి బట్ గ్లోబల్ అనేది కొంచెం టూ ఓవర్గా ఉంది కామెడీ పార్టీ ఏంటంటే ఈ గ్లోబల్ అండ్ ట్యాగ్ గురించి ఇప్పుడు కాదు నిన్న పాత వీడియోస్లో కూడా డిస్కస్ చేశా సో ఈ గ్లోబల్ అండ్ ట్యాగ్ అనేది మనం వన్ నైంటీ కంట్రీస్ గ్లోబల్ ప్లస్ ఉన్నాయి గ్లోబల్గా మనం ఏం థియేటర్కి రిలీజ్ చేయం సరే గ్లోబల్గా వెళ్ళి ప్రమోషన్స్ కూడా చేయం గ్లోబల్గా మనం ఎవరికి కూడా తెలియదు అంత బిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ కలెక్షన్స్ కానీ అంత బిజినెస్ కానీ మనం చెయ్యం అది కొంచెం ఓవర్గా ఉందని చెప్పాను ఆ వీడియోలో ఉన్న మ్యాటర్ ఇంతే ఇక్కడ నేను రామ్ చరణ్ ఎక్కడ తిట్టాను ఫ్యాన్స్ని ఎక్కడ తిట్టాను అసలు మెగా ఫ్యామిలీని ఎక్కడ తిట్టాను ఎక్కడ కించపరిచాను నీచే నీజంగా నీచంగా మాట్లాడాను అని చెప్పావు ఎక్కడ అసలు రామ్ చరణ్ ఇక్కడ ఎక్కడ ట్రోల్ చేశాను అసలు ఏవి ఏముంది ఇక్కడ ట్రోల్ చేసి ఇక్కడ ట్రోల్ మెటీరియల్ అంటే ఏముంది నీకు ట్రోల్కి మీనింగ్ తెలియదా నువ్వు చేశారు కదా విపరీతంగా మొత్తం ఎంటైర్ సోషల్ మీడియా మొత్తం దాని ట్రోల్ అంటారు నేను చేసింది నిజంగా తప్పు అయితే కనుక ఆ వీడియో కింద మూడు వేల కామెంట్లు ఉన్నాయి మూడు వేల కామెంట్లు జనాలందరూ ఎడ్యుకేటెడ్ వెల్ మెచ్యూర్ చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ క్లారిటీ ఉందని చెప్పింది అందుకే వాళ్ళ కింద బ్రో నువ్వు తప్పు చెప్పు వాళ్ళేం చెప్పలా చెప్పిన పాయింట్ కరెక్ట్ అని వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళు వాళ్ళ ఉన్నారు ఫ్యాన్స్ డిఫైన్ చేసుకుంటారు వాళ్ళ నేచరే అంతా ఫ్యాన్స్ డిఫైన్ చేసుకుంటారు అది అందరి ఫ్యాన్స్ అంతే అందరి ఫ్యాన్స్ అంతే ఇప్పుడు ఫిలిమ్స్ని చూసేది ఎవరు జనాలు నా వీడియో చూసేది ఎవరు జనాలు ఏదన్నా జనాల దగ్గరికే పోయేద్ది ఆదరించాలన్నా ఏదన్నా కానీ జనాలు చదువుకున్న వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళకి తెలుసు నీదంటే నీకేం లే అందుకే నీకు చెప్పినా కానీ నీకు ఉన్న సబ్జెక్ట్ని పక్కన పెడేసి నీ అంతటిను ఊహల్లో బతికేవాడు కాబట్టి ఊహల్లో నీకు ఊహించేసుకొని తీసుకొచ్చావు అండ్ మళ్ళీ బాలకృష్ణ ఇష్టం లేదు చిరంజీవి లేదు అంటే చెప్పాయి కదా వేలు ముద్ర బ్యాచ్లకి మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపో మూలకి ఇవేం అర్థం కాదు సినిమాని పర్సనల్ లైఫ్ని కలిపేసేసుకుంటున్నాడు నేను ఈ రోజు అంటే నాకు తెలిసి ఆ వీడియో చూసిన చాలా మంది నౌకరులు ఉంటారు ఎందుకంటే ర్యాప్ చెక్ అనే వ్యక్తి అసలు అరే వీడు మన హీరోస్కి హీరోయిన్స్కి బర్త్డే విషెస్ కూడా చెప్పడరా అంతలాగా వాళ్ళ పర్సనల్ స్పేస్కి మర్యాద ఇస్తాడు అంతలా ఒక బార్డర్ తీసుకుని కూర్చున్నాడు వాళ్ళ వెకేషన్ ఫోటోలు ఏవి కూడా లో పెట్టను చాలామంది ఫ్యాన్స్ తిడుతూ ఉంటున్నాను ఏంటో నువ్వు మా హీరోకి బర్త్డే విషయ చెప్పని తిడుతూ ఉంటారు కూడా సో అంతలాగా వాళ్ళ పర్సనల్ స్పేస్కి రెస్పెక్ట్ ఇచ్చేవాడు నువ్వు వీడు బూతులు తిట్టాడు పర్సనల్కి వెళ్ళిపోయాడు ట్రోల్ చేశారంటే నా చాలా చాలామంది నవ్వుకొని అసలు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం అని చెక్ కూడా చేసుకుని ఉంటారు డెఫినెట్గా వాళ్ళు నేను సినిమా గురించి సినిమాలో ఉన్న క్యారెక్టర్ గురించి ఎంతకు మించి నేను ఇంకేం మాట్లాడను నువ్వంటే వేలు ముద్ర బ్యాచ్ గడివి కాబట్టి సినిమాకి పర్సనల్ లైఫ్కి తేడా తెలియట్లే అందుకే ఎన్నో ఒట్టుకు వచ్చిందల్లా వాగుతున్నావు అండ్ దాంతోపాటు ఏం చెప్పారా బేదుర్లంక మూవీ టీం దగ్గర నేను డబ్బులు తీసుకొని రివ్యూ చేశాను నా బ్యాంక్ అకౌంట్ ఏంటి అకౌంట్ నెంబర్ ఏంటి ఏ రోజు డబ్బులు పడ్డాయి ఎంత పడ్డాయి టైం ఎంత ఎవరు వేసారు ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ జరిగిందంటే ఒక ఫోన్ కాల్ లేకుండా లేదంటే ఒక చాట్ లేకుండా జరగదు చాట్ అంటే మనం మెసేజ్లు పెట్టుకోవటం స్క్రీన్ షాట్లు వద్దు నేను నీకంటే ఎడిటర్ బాగా ఫోటోషాప్లో బాగా ఎడిటింగ్ చేస్తా స్క్రీన్ రికార్డింగ్లో నాకు ఎవరు పంపించారు నంబర్లు మొత్తం ప్రూఫ్లు పెట్టు అప్పుడు వచ్చి మాట్లాడు పిచ్చి పిచ్చి వేషాలుయొద్దు బిస్కెట్ ఎర్రి పువ్వు ఫ్లవర్లు అయిపోతావు ఎందుకంటే నాకు తెక్కులోకి వెళ్ళిందంటే బ్యాంక్ వెళ్ళి స్టేట్మెంట్ తీసుకొస్తా నేను ఎయిట్ చేయను బ్యాంక్ ఒకటి సీల్ అయిపిస్తా ఆ ప్రింట్ మీద రెడ్ రెడ్ కంటే రెడ్ రెడ్ ఫ్లవర్ అయిపోతాం ఇంకా మళ్ళీ గూగుల్లో యాడ్స్ చేయించుకుంటున్నాడు వీడియో వ్యూస్ కోసం నీకు ఆరు లక్షల మంది నా సబ్స్క్రైబర్స్ నెలకి వ్యూస్ వస్తున్నాయి మరి ఆరు లక్షలు పోనీ ఐదు నాలుగు మూడు కనీసం మూడు లక్షలు లాంగ్ వీడియోస్ షార్ట్ తీసి పక్కన పెట్టాయి ఎవరికి కాదు లాంగ్ వీడియోస్ వస్తున్నాయా ఏం చేసుకున్నారు ఆరు లక్షలు మాట్లాడితే ఆరు లక్షలు ఆరు లక్షలు నెలకి గిక్కోండి ఆరు లక్షలు ఏం చేసుకుని మరి ఎవరు చూడడానికి ఆడియన్స్ అందరుకు నిన్న ఒక పీస్ ఆఫ్ షీట్లా చూస్తున్నారు నీ కింద కామెంట్లు పెట్టేవాళ్ళు వీళ్ళ ముద్ర బ్యాచ్ లేకపోతే నేను ఏమి అనకపోయిన మాటలన్నీ నువ్వు ఈడు అన్నాడు అని చెప్పేసి నువ్వు ప్రొడెక్ట్ చేస్తాను వాళ్ళందరికీ కూడా నువ్వు మిస్లీడ్ చేస్తున్నావు అనమాట నా సూపర్ నా సూపర్ నా కింద గొర్రెలకు పెట్టి వాళ్ళు కనీసం క్రాస్ చెక్ చేసుకున్నాను లేదు అదే నీలాగా వేలు ముద్ర బ్యాచ్రా వేలు బ్యాచ్ వాళ్ళు అంతే నేను మాస్క్ పెట్టుకోను అసలు నీకే నొప్పి నీ ఎవటరా చూడమంటున్నా అసలు నేను నొప్పింది నీ ఎవడు చూడమంటున్నాడు నీకు నా ఫేస్ చూడలేనంత దోలగా ఉంటే అపాయింట్మెంట్ ఇస్తా ఒక కోటి రూపాయలు నాకు పంపి ఓకే ఏరా నీకు అంత సీన్ ఉందా అంటే మరే నాకంత సీన్ ఉంది కాబట్టి రా మాట్లాడితే ఇ ఫేస్ ఇ ఫేస్ ఇటు ఫేస్ అని చెప్పి ఒక్కలా ఏడుస్తున్నావు కదా మరి నువ్వు అంత ఏడుస్తున్నా నాకు ఫేస్కి మరి అంత వాల్యూ ఉంది కాబట్టిగా వాల్యూ లేకపోతే బొక్కలు అంతసేపు ఎందుకు డిస్కషన్ పెట్టదా పొద్దు ఆడి ఫేస్ చూడాలి చూడాలి ఆడి ఫేస్ ఏ ఏ వాల్యూ ఉంది నువ్వే వెయిట్ చేస్తున్నావు కోటి రూపాయలు మరి కొట్టేస్తే వచ్చి కలుద్దు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించేసేస్తాను సో ఫైనాగా చెప్పే ఏంటంటే కొద్దిలోనే పెట్టేసుకుంటాను లక్ష్యం అంటే కొట్టేస్తా టక్ మన సంవత్సరంలో ఓకే బెస్ట్ ఆఫ్ ఆల్ అవుట్ కంగ్ బ్యాక్ టు అప్డేట్స్ బీయింగ్ విత్ ది ఆ ఎప్పటి నుంచో మనం వెయిట్ చేసిన ది లెజన్స్ ఆఫ్ హనుమన్ సీజన్ ఫైవ్ సీజన్ ఫైవ్ అంటే మీరు వన్ టూ త్రీ ఫోర్ బ్రో అన్ని ఆడ చూస్తాం అన్ని ఎపిసోడ్ లేదు మన హాట్స్టార్ వాడికి అసలు గట్టి అది ఒక థర్టీ మినిట్స్ ఉండదు అండి బట్ ఆ టైటిల్ కార్డ్స్ ఎండ్ కార్డ్స్ అవన్నీ ఎక్స్ట్రా తీసేస్తే గట్టిగా ఫిఫ్టీన్ మినిట్స్ ఉండేది అబ్బా అంతే మొత్తానికి అయితే అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ న మనకి ఈ సీజన్ ఫైవ్ రిలీజ్ చేస్తున్నాడు అలాగే మనకి థర్టీ ఫైవ్ చిన్న కథలు కాదు వైట్ మీకు ఆహారం అయితే మీకు స్ట్రీమింగ్ అవుతుంది చాలా బాగుంటుంది తప్పకుండా వాచ్ చేయండి అండ్ దాంతోపాటు ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మనకి నెట్ఫ్లిక్స్ అయితే ఇన్ ఆల్ లాంగ్వేజ్ అయితే మనకి స్ట్రీమింగ్ అవుతుంది రెగ్యులర్ న్యూస్ మనందరూ ఎప్పటి నుంచో ఈగలి వెయిట్ చేస్తున్న ఖైదీ పార్ట్ టూ మనకి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి అయితే మనకి షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అట్ ది సేమ్ టైం ఈ మూవీలో మనకి విధంగా మనకి రోలెక్స్ అయితే వచ్చేస్తారు అండ్ ప్రస్తుతానికి అయితే కరెంట్లీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది విపరీతంగా ఫాస్ట్గా అంటే దీనికి సపరేట్ టీమ్ పెట్టిన సో అది అలా వెళ్తూ ఉందన్నమాట అలాగే మన అజయ్ భూపతి గారు డైరెక్టర్ ఆఫ్ ఆర్ఎక్స్ హండ్రెడ్ మంగళవారం మూవీ సో సో ఈయనైతే మనకి తమిళ్ అండ్ తెలుగు బైలింగ్ వీల్ మన చియాన్ విక్రమ్ గారి ఈ సన్ ఆబ్బాయి ఇద్దరు విక్రమ్ గారితో అయితే మనకి మూవీ చేస్తున్నారనమాట వన్ ఆఫ్ ది టాలెంటెడ్ గై సో చూద్దాం ఎలా వస్తుంది అవుట్పుట్ అనేది కూడా అండ్ మన హరిహర విరమాల్లో పవన్ కళ్యాణ్ గారి అయితే ఒక సాంగ్ అయితే పాడారనమాట అండ్ మరి ఇంకా చెప్పిన టైంకి అదే మార్చిలోకి ఇంకా మూవీ వచ్చేస్తున్నారు లేదా విని టు వేయడానికి ఎందుకంటే షూటింగ్ అయితే అంటే ఆయన జాయిన్ అయ్యి చేసిన పోషన్ అయితే ఇంకా చాలానే ఉంది సో చూద్దాం ఎలా ఇప్పుడు ఈ పొలిటికల్ హాడబడే విపరీతం ఎక్కువ ఉంది కదా అంటే పేరల్గా అండర్లైన్గా మనకి ఓజీ వాళ్ళు సైలెంట్గా వర్క్ మొత్తం ఫినిష్ చేసుకుంటే ఆ ట్వంటీ డేస్ షూటింగ్ని కంప్లీట్ చేసే సడన్గా వచ్చేస్తే ఇది మళ్ళీ కామెడీ ఉండిద్ది చూద్దాం వచ్చేస్తే బాగుండిద్ది అండ్ మనకి రీసెంట్గా హిట్ త్రీ అట్ ది సేమ్ టైమ్ మన వీడి ట్వల్ ఆ లీక్స్ అయితే వచ్చినాయి ఎప్పుడన్నా మీరు బాగా అబ్జర్వ్ చేయండి అంటే బాగా గుర్తుపెట్టుకోండి అంటే గుర్తుపెట్టుకోవడం కాదు ఆ నేచర్ కానీ అంటే మనకి మూవీలో ఎలా ఉండిద్దో లీక్స్లో కూడా మనకి ఆ ఎన్వైరన్మెంట్ అంతా కూడా మనకి లీక్స్లో కూడా అంతే బాగా వచ్చిందనుకోండి ఆ సినిమా అనేది ప్రాపర్ హిట్ ఇంకా అంటే ఇంకా హిట్ మూవీ అనమాట ఇంకా దానికి ఉండదు సో మనకి అప్పుడు మన నాగార్జున గారిది హిట్ త్రీ అయితే అప్పుడు మీకు ఒకసారి క్యారెక్టరైజేషన్ చెప్పే కదా ఆ నాని గారిది అది చూసిన తర్వాత కత్తిగా ఆయన సిగర్ తాగేది కానీ ఇదంతా చూసినప్పుడు ఆ లీక్డ్ వీడియో వచ్చిన దిగారు తాగుతున్నారు కదా పొగ బయటకు బట్టే తను వస్తుంది కదా సో ఇట్లా వచ్చినప్పుడు ఇలా తిరిగి తను ఒక రెండు రెండు డైలాగ్స్ చెప్పినామంటే పళ్ళు మనం ఒకటి పీకేసి నువ్వే నాకు చెప్పేది అంటే ఆ క్యారెక్టరైజేషన్ అంత తక్కువ ఉండిద్ది ఎక్స్పెక్ట్ చేశా బట్ నార్మల్గా క్లోజ్ చేశారు ఉండాలబ్బా ఎప్పుడైతే తక్కువ ఉన్న క్యారెక్టర్ అయితే ఇంకా చాలా బాగుండేది అంటే బౌండరీస్ ఉండకూడదు బౌండరీస్ లేకపోతే చాలా బాగుంటాయి అట్ ది సేమ్ టైం మన విజయ్ దేవరపుణ్య అసలు ఆ ఫ్యూజ్ జస్ట్ ఆ ఫ్యూ సెకండ్స్ అంతే వాకింగ్ చేస్తున్నా కానీ ఆ లీక్స్లో కూడా మనకి ఆ వరల్డ్ అనేది ప్రాపర్గా కనిపిస్తుంది అబ్బా సో చాలా ఎక్సైటెడ్గా ఉన్న అంటే ఇంత బాగుండాలి ఇలాగే అంత ఫ్లో ఉండాలి ఇంత బాగుండాలి అండ్ వన్ ఆఫ్ ది ఆ ఫేమస్ ఫ్రాంచైజ్ ఇన్ ఆ బాలీవుడ్ అట్లాగే మన వైపు అంటే మన వైపు అప్పుడు అమీర్ ఖాన్ గారు ఉన్నప్పుడు అనమాట ధూమ్ మనకి దూమ్ ఆ పార్ట్ ఫోర్ మనకి రణబీర్ గారు అయితే మనకి యాక్ట్ చేస్తారు రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై మన విజయకృష్ణ గారు అండ్ ఆల్సో మనకి ఇది చాలా స్పెషల్ మూవీ అంటే మనకి స్పెషల్ కాదు రణబీర్ గారికి అనమాట ఎందుకంటే ట్వంటీ ఫిఫ్త్ ఫిలిం కాబట్టి అంటే సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ ఇట్లా ఉంటాయి కదా సో అట్లా వాళ్ళకి ఇట్లా ఉండేది కదా అలా అనమాట అండ్ మన తేరీ రీమేక్ అంటే అట్లీ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా సో తేరీ రీమేక్ మనకి బేబీ జోన్ ఆ బాలీవుడ్లో మనకి డిసెంబర్ రిలీజ్ అవుతుంది కదా సో దాంట్లో మనకి సల్మాన్ ఖాన్ గారు అయితే క్యామో రోల్ కింద అయితే మనకి చేస్తున్నారు అనమాట సో అండ్ నాని గారి లైన్అప్ లో శ్రీకాంత్ గారితో ఉంది కదా సో ఆ మూవీకి అయితే మనకి అనురుద్ గారు అయితే మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తీస్తున్నారు అనమాట హోప్ మనకి ఈ మూవీలో ఉన్న అంటే వీడి వీడి ట్వెల్త్తో గౌతమ్ గారు మంచిగా పిండేస్తారు అనుకుంటున్నా అండ్ ఈయన కూడా శ్రీకాంత్ గారు కూడా బీట్స్ సిమ్ల కాకుండా డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఎన్నో చాలా ఫ్రెష్గా ఉన్న కోరుకుందాం అండ్ తలపతి విజయ్ గారిది లాస్ట్ సినిమా అంటే ప్రస్తుతానికి వాళ్ళు అనుకున్న ప్రకారం అంటే పొలిటికల్ జర్నీ స్టార్ట్ అవుతుంది కాబట్టి లాస్ట్ సినిమా అయితే మనకి పూజ లాంచ్ కన్వెన్ చేసుకున్నారు మనకి బాబీ డియోల గారు హీరోయిన్గా మనకి పూజ గారు అండ్ సపోర్టింగ్ క్యాస్ట్ కింద మనకి మమిత అంటే చాలా మంది ఇది మళ్ళీ మన బాలకృష్ణ గారిది రీమేక్ అంటున్నారు ఇది అంటే మనకి హెచ్ వినోద్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ప్రకారం పొలిటికల్ టచ్ ఉండిద్ది అండర్లైన్ కింద ఎమోషనల్ గా మళ్ళీ అని చెప్పారు సో అంటే ఒకవేళ రీమేక్ చేసినాక ఆశ్చర్యపోవలసిన పని లేదు ఎందుకంటే పొలిటికల్గా వెళ్తున్నారు కాబట్టి అది బాగా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట అండ్ వచ్చిన న్యూస్ అన్నిటిలో ఈరోజు దిస్ ఇస్ ది కొంచెం అంత ఇంట్రెస్టింగ్ గా చిక్కించిన షాక్ న్యూస్ అని చెప్తాను మన ఆర్జే బాలాజీగా అన్నారు కదా సో ఆర్జే బాలాజీ గారు మన గారి ఫార్టీ ఫిఫ్త్ మూవీని మనకి డైరెక్షన్ చేయబోతున్నారు డైరెక్షన్ నాట్ యాక్టింగ్ డైరెక్షన్ చేయబోతున్నారు అనమాట సో ఇది కొంచెం షాకింగ్ అనిపించింది అండ్ మన డేవిడ్ వార్నర్ బై మనకి ఆ గెటప్ అంతా మనకి పుష్ప గెటప్ ఉంది అది అప్పుడు చెప్పే కదా మనకి పుష్పాలు ఏమి యాక్ట్ చేయట్లేదు వేరే సంబంధించింది అని చెప్పేసి సో నితిన్ గారి రాబిన్ హుడ్ మూవీలో అయితే మనకి డేవిడ్ గారు అయితే మనకి యాక్ట్ చేస్తున్నారు అనమాట నాకు తెలిసి పుష్ప కైండ్ ఆఫ్ డైలాగ్స్ కూడా నాకు మంచిగా టచ్ చేస్తారు సో చూద్దాం ది ఫస్ట్ ఎంట్రీ ఇన్ టాలీవుడ్ నాకు వెళ్లి థియేటర్ లో విపరీతంగా గోల గోళకు ఉంటుంది ఒకవేళ ఆయన్ని కూడా మనకి థియేటర్కి తీసుకొచ్చారు అనుకుంటే ఆ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి ఇట్లా మా టో తెలుగులో సెలబ్రేషన్స్ అనేది ఎలా ఉంటాయని చెప్పేసి చూపించడానికి ఇంకా చాలా బాగుంది అయితే ఫుల్ రెచ్చిపోతారు అండ్ కమింగ్ విత్ ది ఫౌజీ మనకి విశాల్ చంద్రశేఖర్ గారు అయితే ఒక టూ మనకి కంపోజ్ చేశారనమాట అండ్ మూవీ టీమ్ కూడా దే వి హ్యాపీ విత్ ది పుట్ అట్ ది సేమ్ మనకి అక్టోబర్ సెకండ్ ఆర్ న్యూ షెడ్యూల్ అయితే మనకి స్టార్ట్ అవుతుంది బట్ ప్రభాస్ గారు జాయిన్ అవరు ఆయన తర్వాత లేటర్ మనకి జాయిన్ అవుతారనమాట అండ్ కమింగ్ టు ది ఇండియన్ త్రీ మనకి ఇదివరకు ప్రొడ్యూసర్ ఇంటర్వ్యూస్ లో చెప్పింది ఏంటంటే జనవరికి మేము రిలీజ్ చేస్తాం అంటే సంక్రాంతి ఆ టైంకి మేము రిలీజ్ చేస్తాం అని చెప్పారనమాట థియేటర్ రిలీజ్ ఇప్పుడు లేటెస్ట్ గా అయితే ఇంకా డైరెక్ట్గా ఓడిటీకి అంటే బజ్ అయితే కంప్లీట్గా పడిపోయింది సో డైరెక్ట్ ఓల్డ్కి అయితే డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి బట్ అది ఓకే అవుతుందా లేదా ఎందుకంటే మొత్తం మనీదే అంతా ఎందుకంటే మనకి ఇండియన్ టూలో కంటే ఇండియన్ త్రీకే బడ్జెట్ పరంగా అంటే కంపేర్ చేసుకుంటే ఇండియన్ టూకి అయిందండి ఇండియన్ త్రీకి ఇంత అయిందండి సో ఇలా కంపేర్ చేసుకుంటే ఇండియన్ త్రీది ఎక్కువ ఉంది అనమాట బడ్జెట్ ఎందుకంటే అది యాక్షన్ సీన్స్ కానీ ఆ మేకవర్స్ కానీ అవి ఇంకా చాలా హెవీ అనమాట దీంతో కంటే ఎందుకంటే అక్కడ ఎందుకంటే వేరే కంట్రీస్కి వెళ్ళి మనకి ట్రైన్ యాక్షన్ సీన్స్ అండ్ ఆ టైం లైన్ సెట్స్ వేస్తారు సో అవన్నీ ఇంకా కాస్ట్లీగా ఉంటాయి అనమాట వార్స్ అని చెప్పేసి ఎన్నో ఉన్నాయి మనకి బడ్జెట్ పరంగా ఇండియన్ త్రీదే ఎక్కువ ఉంది సో అది ఇంకా వాళ్ళ డిస్కషన్స్ కుదిరితే వెళ్తారు లేదంటే కనుక థియేటర్కి వెయిట్ చేసుకుంటారు అండ్ కరెంట్లీ మనకి బాలీవుడ్లో మ్యాక్డాగ్ ఫిల్మ్స్ వాళ్ళు అయితే టాప్ పొజిషన్లో ఉన్నారనమాట ఫిల్మ్స్ రావడంలో ఆడియన్స్ని మంచి క్వాలిటీ క్వాలిటీతో విపరీతంగా ఎంజాయ్ చేయబడి బట్ వాళ్ళు అదర్ లాంగ్వేజెస్లో సక్సెడ్ అవుతున్నారంటే సక్సెస్ రేట్ మాట ఇంకా అంత రాలేదు కరెంట్లీ మనకి అరుణ్ గారు అంటే ఆ స్త్రీ మూవీ డైరెక్టర్ అరుణ్ గారితో మనకి షారుఖ్ ఖాన్ గారితో ఒక యాక్షన్ జంగిల్ అడ్వెంచర్ కైండ్ ఆఫ్ ది ప్లాన్ చేస్తున్నారనమాట ప్రొడక్షన్ అయితే మళ్ళీ మన మ్యాక్డాగ్సే మ్యాక్డా అనే ఆ ప్రొడక్షన్ ఏం పడిందంటే క్వాలిటీ పరంగా ఏ క్లాస్గా అని చెప్పేసి మనం ఫిక్స్ అయిపోవచ్చు అండ్ కమింగ్ టు ది దేవరా పార్ట్ టూ అంటే మన కోటల్స్ గారు చెప్పింది దాదాపుగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ షూట్ అయితే చేసేసారు అంటే మనకి ఇదివరకు బాబిడివాల్ గారితో కొంతవరకు పోర్షన్ షూట్ చేశాని చెప్పారు కదా సో అది తెలిసి అదే అనుకుంటే ఆయనతోనే బట్ ద రిమైనింగ్ అంటే ఇంకా పార్ట్ టూ షూట్ చేయడానికి సెవెన్ టు ఎయిట్ మినిట్స్ దాకా టైం పడుతుంది సో అని చెప్పారు అనమాట అది ఇంకా తర్వాత స్టార్ట్ చేస్తారు లేదంటే కనుక ఈ ప్లాన్స్ మనకి ఇంకా ఏమి తెలియదు సో ప్రస్తుతానికి అయితే దిస్ ఈస్ ది ఇండియా దేవర్ టూ స్టేటస్ అయితే అండ్ కమింగ్ టు ది గేమ్ చేంజర్ ది ఫస్ట్ వీడియో కంటెంట్ ఫ్రమ్ ది గేమ్ చేంజర్ రిలీజింగ్ ఆన్ దసరా అంటే దసరా అంటే ఫెస్టివల్కి చాలా మూవీస్ ఉన్నాయి కాబట్టి అందరూ ఆ థియేటర్కి హడవ్వులో ఉంటారు మనకి టెన్త్కి అయితే ప్లాన్ చేస్తారు టెన్త్ అక్టోబర్ ఆ టైంకి అండ్ కమింగ్ టు ది రాజా సాబ్ నాకు తెలిసి ఇప్పుడు అందరు కూడా మంచి హుషారుగా ఉంటారు ఎందుకంటే పీపుల్ మీడియా ఫ్యాక్టర్ మంచిగా ఒక హిట్ కొట్టారు చెప్పేసి వెయిట్ ఏ మినిట్ నెక్స్ట్ వీక్ ఇంకొక సినిమా ఉంది అది కూడా హిట్ కొట్టారనుకోండి ఆ ఓకే అప్పుడు మనం హోప్స్ పెట్టుకోవచ్చు ఓకే మన వాళ్ళు మంచి ట్రాక్ ఉన్నారని చెప్పేసి సో ప్రొడ్యూసర్గా చెప్పింది ఏంటంటే మనకి అక్టోబర్ ట్వంటీతో ఉన్న ఒక అప్డేట్ అయితే వస్తుంది అది టీజర్ కావచ్చు ఫస్ట్ సాంగ్ కావచ్చు ఎనీథింగ్ అప్డేట్ అయితే వస్తుంది అంత సో గెట్ ఫర్ అండ్ లాస్ట్ బట్ నా అట్లీస్ ఎనింగ్ దిస్ వీడియో విత్ ది పుష్ పార్ట్ నేను మాత్రం పిచ్ వెయిట్ చేస్తున్నాను మనకి ఇంకా ట్వలల్ అయితే మనకి అంటే ఎన్ని ట్వలర్స్ ఇస్తారో మనకి తెలియదు సో ప్రస్తుతానికి అయితే మనకి నాకు తెలిసి ఎవరో బైక్ ఒకటి ఇస్తారు ఇస్తారనుకోండి అంటే ఇప్పుడు దాకా అయితే అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎక్కువ కంటెంట్ మనం రివీల్ చేయకూడదు ఎందుకంటే పార్ట్ టూ కాబట్టి ఆల్రెడీ సీక్వెల్ హైప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ని మనం కంట్రోల్గా ఉంచి థియేటర్స్ దాకా తీసుకొచ్చేసి థియేటర్లో ఇంకా ఫుల్ మీద ఇచ్చేస్తే ఆ మాంత వెళ్ళిపోద్ది సో ఈ స్ట్రాటజీ అయితే వాళ్ళు ఫాలో అవుతున్నారు అనమాట విచ్ ఇస్ వెరీ గుడ్ వెరీ గుడ్ మ్యాన్ మనకి ట్వెల్త్ అయితే నవంబర్ సెకండ్ వీక్ అయితే ప్లాన్ సో అదే విషయం అయితే సో దాట్స్ ఆల్ ఫర్ ది వీక్స్ దాట్స్క్రైబ్ యూ ఎంజాయ్ ఇట్ అండ్ I'll catch you on the next one.